हाय हेलो फ्रेंड्स ना पेर शल्लू मेरे चूस्तुन्नारु जीटेक फ्रेंड्स ई रोज मन टापिक वच्चेसरिकी रैंसम वेर ई रैंसम वेर अनेदी मनकी ओक फ्यू डेस गा मोत्तम वर्ल्ड नि गड़गड़ अडिचिंदी असलु ई रैंसम वेर गुरिंचि मनं कोंचेम डेप्त गा वेल्लि तेलुसुकुंदाम सो फ्रेंड्स असलु रैंसम वेर अनेदी ओक वैरस ई वैरस नि मनकी एनएसए वाळ्ळु कनिपेट्टारु एनएसए वाळ्ळु ई अमेरिका कि संबंधिंचिन एनएसए अने वाळ्ळु ई वैरस नि कनिपेट्टारु तर्वात कोंतमंदि दीनि मिस्यूज चेस्तुन्नारु फ्रेंड्स ई मध्य దీని డబుల్ సంపాదించడం కోసం వాడుతున్నారు వాళ్ళు దీన్ని ఎలా వాడుతున్నారు అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు డీప్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వెబ్సైట్స్ ని కొన్ని మాల్వేర్ వెబ్సైట్స్ ద్వారా ఈ వైరస్ ని మన సిస్టమ్ లోకి ఎక్కించాలని చూస్తున్నారు సో కొన్ని మాల్వేర్ వెబ్సైట్స్ ద్వారా ఈ వైరస్ అనేది మన సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది మన సిస్టమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన ఫైల్స్ అన్నిటిని లాక్ చేస్తుంది మన ఫైల్స్ అన్ని లాక్ చేసిన తర్వాత ఒక విండో అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సిస్టమ్ ఆన్ చేయగానే ఒక విండో కనిపిస్తుంది ఆ విండోలో ఒక టైమర్ ఉంటుంది సైడ్ ఒక టైమర్ వచ్చేసి ఉంటుంది మళ్ళీ మీ యువర్ ఫైల్స్ ఆర్ లాక్డ్ డౌన్ అని చెప్పైన పడి ఉంటుంది కింద మనకి ఎంత పే చేయాలి $300 to $500 వీళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొన్ని చోట్ల $300 అడుగుతున్నారు కొన్ని చోట్ల $500 అడుగుతున్నారు సో $300 to $500 అనే పేమెంట్ ని వాళ్ళు అక్కడ పెట్టి దాన్ని ఎలా పే చేయాలి అనేది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ సో మన పేమెంట్ మెథడ్ కూడా వాళ్ళు చెప్పినట్టుగానే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది సో ఇందువల్ల మనం వాళ్ళని పట్టుకోలేము అసలు అండ్ ఈ వైరస్ అనేది కేవలం విండోస్ ఓఎస్ కి మాత్రమే మన ఫోన్స్ కి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు ఆండ్రాయిడ్ ఓఎస్ కి గానీ మ్యాక్ కి గానీ ఐఓఎస్ కి గానీ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు ఇది కేవలం విండోస్ ఓఎస్ కి మాత్రమే ఉంది ఫ్రెండ్స్ సో మన ఫోన్స్ అనేవి అసలు ఎఫెక్ట్ కావు ఓన్లీ సిస్టమ్స్ అది కూడా ఓల్డ్ సిస్టమ్స్ ఫ్రెండ్స్ విండోస్ ఎక్స్పీ టైంలో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఎఫెక్ట్ కావట్లేదు లేటెస్ట్ విండోస్ ఓఎస్ ఉండే పీసీస్ ఏమీ ఎఫెక్ట్ కావట్లేదు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే విండోస్ 9 కానీ విండోస్ 9.1 కానీ ఉంటే ఫస్ట్ మీ సిస్టమ్ ని లేటెస్ట్ వర్షన్ లేటెస్ట్ విండోస్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకోండి దానివల్ల మీ సిస్టమ్ లో ఉండే ఫైల్స్ మీకు భద్రంగా ఉంటే మీ సిస్టమ్ ఎఫెక్ట్ కాదు ఇంకా మిగిలిన ఓల్డ్ వర్షన్స్ వాళ్ళందరికీ వాళ్ళు విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చేసి మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది రిలీజ్ చేశారు దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సో అందువల్ల మీ సిస్టమ్ కి కొంచెం సెక్యూరిటీ అనేది వస్తుంది సో ఇలా కాదు నా సిస్టమ్ కి ఇంకా ఎనీ ట్రబుల్ ఉంది అనుకుంటే ఉంటే మీరు ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ తీసుకుని ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో మీ సిస్టమ్ నుండి ఫైల్స్ అన్నింటినీ కాపీ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా అవన్నింటినీ మీరు కాపీ చేసుకోండి ఈమెయిల్స్ ని వాటిని వదిలేసి ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో మీరు కాపీ చేసుకున్నారంటే మీరు బ్యాకప్ చేసుకుంటే మీ ఫైల్స్ అన్ని మీకు భద్రంగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు లాక్డౌన్ చేసినా సో ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మాత్రం మీరు కనెక్ట్ చేసి ఉంచుకోవద్దు సిస్టమ్ కి ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసినప్పుడు ఆ వైరస్ మీ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో మీరు బ్యాకప్ చేసిన ఫైల్స్ కూడా మీకు పోతాయి సో ఫస్ట్ మీరు మీ ఫైల్స్ అన్నింటిని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో బ్యాకప్ చేసి మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని తీసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి సోషల్ అకౌంట్స్ ఉంటే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి